కొంది వైఎస్ షర్మిల యాత్రను పట్టుకున్నారు వైసీపీ కార్యకర్తలు. జగన్ నినాదాలతో ఒక్కసారిగా దూసుకొచ్చారు. షర్మిల సునీతల ప్రసంగాన్ని అడ్డుకున్నారు. వైసీపీ కేడర్పై షర్మిల సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల పూలంగళ్ళ సర్కిల్కు రండి తేల్చుకుందామంటూ వైసీపీ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు సునీత. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది రాజశేఖర రెడ్డి గారు. మాదిరిపురంకు మేము ఇంకా చేరనన్నా లేదు. అక్కడ మా జెండాలు పీకుతున్నారు, అక్కడ మా కార్యకర్తలు కొడుతున్నారు. ఈ రోజు మీ ఒంట్లో భయం పుట్టింది కాబట్టి, అవినాశి ఓడిపోతాడు అన్న భయం పుట్టింది కాబట్టి ఈ రియాక్షన్. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది రాజశేఖర రెడ్డి గారు. మాదిరిపురంకు మేము ఇంకా చేరనన్నా లేదు, అక్కడ మా జెండాలు పీకుతున్నారు. కడప జిల్లా లింగాలలో షర్మిల సునీతల ప్రసంగాన్ని అడ్డుకున్నారు వైసీపీ కార్యకర్తలు. దీనితో వైసీపీ క్యాడర్పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రమణారెడ్డి లైవ్లో అందిస్తారు. రమణారెడ్డి, పులివెందులలో పరిస్థితి ఏంటి? మధుశ్వేత, కాంగ్రెస్ ప్రచారయాత్రకు సంబంధించి పులివెందులలో హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతినిత్యం కూడా అవినాష్ని టార్గెట్గా కొనసాగిస్తున్నటువంటి షర్మిలాకు సంబంధించినటువంటి స్పీచ్ను, ఆ బస్సు యాత్రను వైసీపీ శ్రేణులు వ్యూహాత్మకంగా కూడా మెరుపు వేగంతో కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. లింగాల మండల కేంద్రంలోని 4 రోడ్లకు చేరుకోగానే వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా వైసీపీ జెండాలతో నిరసన తెలిపారు. మిద్దెలు మేడలెక్కి తీవ్రమైనటువంటి జగన్ నినాదాలతో షర్మిల గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేసినటువంటి క్రమం ఉంది. దీంతో ప్రతిఘటించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు వైసీపీ శ్రేణులు జెండాలపైకి దూసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. పరిస్థితి అదుపు తప్పడంతో అక్కడే ఉన్నటువంటి పోలీసులు అయితే రంగప్రవేశం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆందోళనకారులను పూర్తిగా కూడా చెదరగొట్టినటువంటి పరిస్థితి నెలకొంది. పూర్తిగా కూడా ఇటు వైసీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో కూడా షర్మిల ప్రసంగాన్ని అడ్డుకొని ఆమె బస్సు యాత్రపైకి దూసుకెళ్లినటువంటి క్రమంతో పూర్తిగా కూడా షర్మిల తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినటువంటి క్రమం ఉంది. పూర్తిగా కూడా జై జగన్ ఇంటూ ఇస్తున్నటువంటి నినాదాలు జై వైఎస్ఆర్ అంటూ ఆమె ప్రతి నినాదం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ శ్రేణులంతా జై షర్మిలమ్మ, షర్మిలమ్మ నాయకత్వం వర్ధిలంటూ పెద్ద పెట్టున కూడా నినాదాలు ఇచ్చినటువంటి పరిస్థితుంది. ఇటు వైసీపీ అటు కాంగ్రెస్కు సంబంధించినటువంటి నినాదాల హోరుతో పులివెందుల పూర్తి స్థాయిలో కూడా దద్దరిల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఆమె ప్రసంగంలో ప్రధానంగా కూడా అవినాశ్ని టార్గెట్ చేస్తూ వస్తూ ఉంది. హంతకుడు కావాలా, అభివృద్ధి ప్రదాత అయినటువంటి రాజన్న కూతురు కావాలా అంటూ కూడా ఆమె నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంతలో సునీత కూడా తీవ్రంగా కూడా ఈ అంశంపైన, ఈ ఘటనపైన స్పందించినటువంటి పరిస్థితి ఉంది. పులివెందుల పూలంగల సర్కిల్కి రండి తెలుసుకుందాం, అవివేక హత్యోదంతంపై ఎవరున్నారు, అవినాశ్కు ఎంత మటుకు దీంట్లో ప్రమేయం ఉంది, పూలంగల సర్కిల్ వద్దకు వస్తే ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం అనేటువంటి ఒక సవాల్ను కూడా విసిరినటువంటి పరిస్థితి ఉంది. నేను కూడా పులివెందుల వాసిననే, రాజన్న బిడ్డనే, ఇదే గడ్డపైన పుట్టాను, వెనక్కి తగ్గేది లేదంటూ కూడా షర్మిల తీవ్రమైనటువంటి ప్రసంగాన్ని, తన స్వరాన్ని కూడా పెంచినటువంటి నేపథ్యం పూర్తిగా ఇలాగ ఉంటే పూర్తిగా కూడా ఇటు లింగాల సింహాద్రిపురం గుండా కూడా పులివెందులు చేరుకున్నటువంటి బస్సు యాత్రలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే పూర్తిగా కూడా అవరోధాన్ని కల్పిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టం కనపడతా ఉంది. లింగాల అలాగే సింహాద్రిపురం మండలాలకు సంబంధించినటువంటి రహదారులు, సర్కిళ్లలో కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటి ఆ జెండాలను పూర్తి స్థాయిలో కూడా వైసీపీ శ్రేణులు పీకి పడేశారు. అవన్నీ తొలగించి కాల్చివేసినట్టుగా షర్మిలనే తన ప్రసంగం ద్వారా వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా ఇటు పులివెందుల పూలంగల్ సర్కిల్కి చేరుకునేటువంటి క్రమం
ఏదైతే ఉందో ఆ క్రమం మరింత తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలకు దారితీసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కూడా కనపడతా ఉంది. పులివెందుల వేదికగా జరుగుతున్నటువంటి ఈ రాజకీయ రణరంగానికి పోలీసులు పూర్తి స్థాయిలో కూడా భద్రత పెంచాల్సినటువంటి అంశం చాలా స్పష్టంగా కూడా కనపడతా ఉన్నటువంటి పరిస్థితి. ఇద్దరు సోదరీమణులు ఎవరైతే ఉన్నారో ఇటు షర్మిల సునీతలు పూర్తిగా కూడా వారి అన్నలైనటువంటి జగన్ అవినాశాలను పదే పదే కూడా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కూడా కనపడతా ఉంది. పులివెందుల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామంటూ కూడా షర్మిల పూర్తి స్థాయిలో కూడా ఆమె తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అభివృద్ధి పదార్థకు ఓట్లు పడాలి కానీ హంతకులు అత్యారాజకీయాలు చేసేటువంటి వ్యక్తులకు కాదు అంటూ ఆమె ప్రతిఘటిస్తూ ముందుకెళ్తూ తన ప్రచార హోరును కూడా కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం నెలకొంది. ఇటు పులివెందుల వేదికగా జరుగుతున్నటువంటి ఈ రాజకీయ సంగ్రామానికి సంబంధించి కాంగ్రెస్ చాలా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా షర్మిలకు సంబంధించినటువంటి న్యాయయాత్రను అనుసరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఇటు షర్మిల సునీతలు మాత్రం ఈ వైసీపీ శ్రేణులకు సంబంధించినటువంటి ఆ జెండాలతో దూసుకొచ్చిన వారిపైన తీవ్రంగా విరుచుకుపడ్డటువంటి క్రమం చాలా స్పష్టంగా కూడా కనపడతా ఉంది. అభివృద్ధి కావాలే కానీ హత్యా రాజకీయాలను మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? అభివృద్ధి ప్రదాత రాజశేఖర రెడ్డి లెగసీ నాదే, రాజశేఖర రెడ్డికి నిజమైనటువంటి వారసురాలు కూడా నేను అంటే శర్మల అదే ప్రసంగంలో అదే బస్సు యాత్రలో అదే లింగాలలో అదే పులివెందుల గడ్డపై కూడా ప్రతిఘటిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కూడా కనపడతా ఉంది. అలాగే సునీత కూడా పూర్తి స్థాయిలో కూడా వెనక్కి తగ్గేటువంటి క్రమం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఇటు పులివెందుల గడ్డపైనే పూర్తి స్థాయిలో కూడా జగన్తో విభేదించి పోరాడాల్సినటువంటి అంశం కాబట్టి పులివెందుల వేదికగా జరుగుతున్నటువంటి ఈ రాజకీయ సంగ్రామం పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర రాజకీయాలను మరో మలుపు తిప్పేటువంటి అవకాశం ఉంది. జిల్లాలో ప్రధానమైనటువంటి ప్రొద్దుటూరు అలాగే కమలాపురం నియోజకవర్గాలు కూడా రేపటి రోజున షర్మిల పర్యటన ఉంది. ఇవాళ పులివెందుల పర్యటనకు సంబంధించి మరింత ఉద్రిక్తత వాతావరణం కలిపేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. మరి కాసేపట్లో ఇటు లింగాల నుంచి సింహాద్రి మీదుగా కూడా పులివెందుల పూలంగల సర్కిల్కు షర్మిల బస్సు యాత్ర చేరుకునేటువంటి అవకాశం ఉన్నందున పూర్తి స్థాయిలో పులివెందుల పూలంగల సర్కిల్లో ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ఫ్లెక్సీలు బ్యానర్లు అలాగే జెండాలతో కూడినటువంటి హోర్డింగుల పైన కూడా కొంచెం తొలగిస్తారేమన్నటువంటి మీమాంస కాంగ్రెస్ శ్రేణుల్లో పట్టుకున్నటువంటి క్రమం ఉంది. కాబట్టి వారు జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు కూడా నివేదించినటువంటి పరిస్థితి. ఈసీ దృష్టికి కూడా తీసుకెళ్తామంటూ కూడా తులసిరెడ్డి చెబుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ పులివెందుల వేదికగా జరుగుతున్నటువంటి వైఎస్ కుటుంబ సవాళ్లు పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలకు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితి. ఇటు అన్నా చెల్లెల మధ్య కొనసాగుతున్నటువంటి ఈ సంగ్రామంలో పూర్తి స్థాయి విజేతలు ఎవరో మరిన్ని రోజుల్లో కూడా తేలనున్నటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా పులివెందుల్లో మరి కాసేపు లోకి ప్రచార యాత్రలో భాగంగా ప్రవేశించనున్నటువంటి షర్మిల బస్సు యాత్రకు సంబంధించి మరింత ఉద్రిక్తతల నడుమ కొనసాగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మధుశ్వేత, థ్యాంక్ యూ రమణారెడ్డి.